మీ మామ ఏం చేస్తుంటారు? ఇక్కడ దారవేలో ఉన్న అమ్మాయిలకి తెలుగు నేర్పిస్తుంటాడు, అదే ఆడి బిజినెస్. ఇదే అన్న మన సామ్రాజ్యం. నాకు ఇక్కడ ఉంటే అచ్చం మన హైదరాబాద్ లో కోటిలో ఉన్నట్టుంటుందన్న. ఈ సామ్రాజ్యాన్ని మనమే నవాబు. ఇక్కడ అందరూ నీకన్నా వీక పదన్న. అరే ట్యాక్సీ చూడు ఇక్కడ. వీడు పొద్దున్నే రంగంలో దిగిపోయాడేంటి? ఇప్పుడు కాశీ ముందు మనం కలిస్తే మొత్తం కంప అయిపోద్ది. ఈ కాబూలు వాళ్ళకి ఇంకేం పని లేదా? ఏంటి కాబూలు? అది మా మావయ్య నాకు డబ్బులు ఇచ్చి కాబూలు ద్రాక్ష తీసుకురమ్మన్నాడు. నేను వెళ్తా ఉండే, నేను ఇప్పుడు వచ్చేస్తా. మీ మావయ్యలు నాకు ఎలా తెలుసు? ఓ పని చేయి, నువ్వు డైరెక్ట్ గా మేడమెట్లు ఎక్కేసి పైన మూర్తిగా నువ్వు బోర్డు కనపడితే అందులోకి వెళ్ళిపో. ఏంట్రా దీవార్లు అమితాబ్ బచ్చన్ వెళ్తున్నావు? వడ్డీ ఎక్కడ? కామర్స్ వడ్డీ ఏంట్రా? ఫుల్ పేమెంట్ సెటిల్ చేయడానికి అమితాబ్తో మాట్లాడదామని వెళ్తున్నాను. ఏంటి నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ తెలుసా? అక్కడ కంప్యూటర్లు ఉంటాయి తెలుసా? అట్లా లాక్ చేస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా? ఆ కంప్యూటర్ నేను లాక్ చేస్తున్నాను, అలా కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు, అవి తీసుకొచ్చి నీ అప్పు తీర్చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే అంతే, కొట్టానంటే కన్యాకుమారి వెళ్ళిపడతావు. కొంచెంలో ఒక్కటి హైదరాబాద్ దిపత. డబల్ ఎక్సెల్ బాడీ ఉంది కదా, ఎక్స్ట్రా చేయకు. 30 inches టీవీకి అయినా 16 inches టీవీకి అయినా రిమోట్ జస్ట్ 6 inches. ఏ క్యాబ్ అవుతాయి? షట్టర్ ఓపెన్ చేయాలనుకో, గోడౌన్ చూసి గుడ్లు బద్దలైపోతాయి. ఒక్కసారి బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చచ్చిపోతావు. చా నీకు మాత్రం సకిల సినిమా కనబడుతుంది అనుకుంటున్నావా? నువ్వు కూడా చచ్చిపోతావు. రే ఏదో పేదోళ్ళు మేము డబ్బులు అడిగితే ఉన్నోళ్ళు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు, అంతవరకు ఓకే. మళ్ళీ ఆ డబ్బు తిరిగి అడుగుతారేంట్రా? అడగకూడదా? కూడదు. ఉన్నోళ్ళు లేనోళ్ళని డబ్బులు అడగచ్చారా? రే నేను నొక్కనా, నువ్వు నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? నొక్కనా నొక్కుతావా? మరి ఎవరు నొక్కుతారా? అంకిల్ అంకిల్ నేను నొక్కనా? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సరోజిని నాయుడు. ఈ ఉదయం ఏ ట్రాన్సిస్టర్ హే? నహీ హే, హమారా నేషనల్ సిస్టర్ సరోజిని నాయుడు హే. ఏరా ఫ్రాడు, నన్నే ఫూల్ నీ చేస్తావా? అరే సబ్ లోగ్ ఇదర్ దేఖో, నా డబ్బు లేకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు వినేలా కొడతానో చూడు. అందర్ మే బాడీ కిధర్ హే? బాడీ కిధర్ హే? ఇదర్ హే సైతాన్ కే బచ్చే. స్వప్న స్వప్న పిలిస్తే పలకవే, ఆ పసుపు కుంకుమలు ఇటివ్వు. స్వప్న ఆ తల పక్కన పెట్టి మీద ఉంటుంది చూడు, త్వరగా. నా పేరు కాశీ, నేను ఆంధ్ర నుంచి వస్తున్నా. మిస్టర్ మూర్తి గారి ఇల్లు ఇదేనా? ఇదేనండి, నాన్న బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. హారతి తీసుకోండి. థాంక్యూ. కూర్చోండి. మీ నాన్నగారు లేనప్పుడు మీరే క్లాస్ తీసుకుంటారా? క్లాస్ ఏంటి? తెలుగు నేర్పించడం. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు పొరపాటు పడ్డారు. అది పక్కిల్లే, ఆయన పేరు కృష్ణమూర్తి. సారీ. పర్వాలేదండి. ఇందాక పసుపు కుంకుమలు తీసిచ్చింది నేనే. అది ఇంట్లో ఎవరు లేదు కదా. అదే ఏంటమ్మా, ఎవరియనా? లేదు నాన్న, ఈయన కృష్ణమూర్తి గారింటికి వచ్చిన గెస్ట్, పొరపాటున మన ఇంటికి వచ్చారు.
మీరు వచ్చి రాగానే మా ఇంటికి రావాలని ఉందనుకుంటా, అందుకే వచ్చారు. వస్తానండి. అలాగే. కాశీ, కాశీ ఎక్కడా? కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, నిన్న ఇక్కడ రమ్మంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మూర్తి అని చెప్పావు, కృష్ణమూర్తి అని చెప్పావురా? ఇప్పుడు ఏమైంది? పక్కింటికి వెళ్ళాను. అరే అందరూ కళకళలాడుతూ మళ్ళీ టైంకి వచ్చేసారే. మీ అంటే చాలా ఇష్టం మీకు. సరేగా నిన్న చెప్పిన పాఠం బాగా అర్థమైందా? కొత్త పాఠం చెప్పుకుందామే. తబియత్ కైసీ హో, ఒళ్ళు ఎలా ఉంది? ఎలా ఉంది? అదిరింది, కత్తిలా ఉంది. మగ్గంతుకు లాగా వినపడుతుంది. ఏంటి ఇది? కొంచెం యావరేజ్గా ఉందా? అదేంటి ముగ్గురు మగ్గంతుకులు మిమిక్రీ చేస్తారు? మేం కాదు సార్, అటు చూడండి. ఎదవన్నారు ఎద్దవా, నేను చూసి చెప్పేప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏడ్చినట్టు ఉంది, నేను ఎదవట్ చూసినావు నువ్వు. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇది. ఏంటి ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు అని. ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మాయిలకి అంతా మోడర్న్ టచ్ తో ఉండాలి. నేను చెప్తాను చూడు, లవ్లీ గర్ల్స్. ఆ అంటే అట్టు, ఆ అంటే ఆమ్లెట్. అట్టుకి ఆమ్లెట్కి తేడా ఏంటి? నేను చెప్తా తేడా. అట్టు అంటే ఎంత ఉంటది, ఆమ్లెట్ అంటే ఎంత ఉంటది. బాగా ఉబ్బెత్తుగా ఉందనుకో, ఓ తప్ప అంటారు. మేరీ ప్యారీ బుల్బుల్ మేరా దిల్ దడక్ మడక్ లడక్ మడక్ బాహర్ బడే మడక్ లడక్ అంటే టాయిలెట్ కేలు. ఏదమన్నారు ఏదవా? అవునా, లెసన్ జరుగుతుంది, మధ్యలో డిస్టర్బ్ చేస్తావా? ఆనమ్మా అందమైన ఆడపిల్ల, ఇప్పుడే ఈ క్షణమే ఉన్న పొలంగా ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? వచ్చు చెప్పు. కర్రట్టుకుని కాళ్ళు రెండు కిక్కురు అనుకున్నా, కీళ్ళు చేస్తే కుక్కలాగా కూలిపోతావురా ఎద్దవన్నారు ఎద్దవా. గెస్ట్ ముందు తిట్టద్దని చాలా సార్లు చెప్పాను నీకు. నువ్వే పెద్ద వేస్ట్ ఫీల్. నీకు గెస్ట్ చూడండి, మళ్ళీ ఎవరు ఎక్కడ? కింద చూడు, చూసా? పైకి చూడు, చూసా? వెనక చూడు, చూసా? ఎదర చూడు, చూసా? అతనే నా ఫ్రెండ్ కాశీ, అలా చూస్తానే ఉండు. ఇతనే మా ఫ్రెండ్ కాశీ, చూసావా? చూసా. నమస్కారం. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. అయితే మీ ఇద్దరు కలిసి బయటికి పోండి. నేను చెప్పానా ఈ రూముల్లో పాఠాలు చెప్పడానికి తప్ప టీవీలో చెప్పడానికి పనికిరాడా? టీవీ ఏంట్రా? మా ఫ్రెండ్ కాశీకి ఈ టీవీలో మంచి గ్రిప్ ఉందిలే. పొద్దున్న ఈ టీవీలో పాటలు వస్తాయి కదా, అవి నీ చేత చెప్పిందామని అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. అంటే నీ టీవీలో అందరికీ కనబడతానంటావా? తను ఇక్కడ ఉంటే నువ్వు కనపడతావు, మరి తను వెళ్ళిపోమన్నావు కాబట్టి కష్టమే. పద కాశీ. కాశీ గారు, మా మేనల్లుడు బంగారం అండి, తిట్టపోతే చెడిపోతాడు అని తిడుతున్నాను తప్ప మీరు మా ఇంట్లోనే ఉండండి సార్. ముగ్గురు ఎక్కువైపోతావేమో. నేను బయట ఉండాలి లేరా? మామయ్య నువ్వు నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా? మరి ఎక్కడ ఉండమంటావరా? మన ఫ్రంట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ పడుకో. మన ఇంట్లో ఫ్రంట్ ఆఫీస్ ఎక్కడ ఉందిరా? ఈది లారీ ఉంది కదా, అక్కడ తగలడా? అక్కడ ఓకే. నా ఇంట్లో, నా రూమ్ లో, నా టేబుల్ మీద మంచి మాట పెడతావా? సారీ అనుకుంటారు. సారీ మాయా. ఆ పెట్టాలరా, స్టఫ్ లేకుండా మనకు మందు దిగదమ్మా. ముందు మందు తర్వాత గుడ్డు. బాయిల్ చేసుకుంటారో ఆమ్లెట్ చేసుకుంటారో వేసుకోండి. అలాగే గ్లాస్ తా. ఎవరికరా? నీకే. నాకు మందు అలవాటు లేదురా. ఇదేమి డ్రైవింగ్ కాదమ్మా, ఇంకోటి సపోర్ట్ ఇచ్చి నేర్పించడానికి. ఎవడ గ్లాస్ ఆడే తెచ్చుకోవాలి, ఎల్ గ్లాస్ తెచ్చుకో. ప్రాణం పోయినా సరే నేను మందు తాగను. నేను చెప్పానా ఈ నీ టీవీ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రికమెండ్ చేయొద్దు. ఇది ఎందుకు పనికిరాడు అలాంటి విషయాలు అని చెప్పారా? అడుగుతున్నా కూడా పని చేయడా బాబు. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. తాగుతాను, తాగుతాను రా. రా ఇరా కాదు, తాగుతాను రా. ఓహో తాగు రా. రేడో పెద్ద మనిషిని ఇలా పాడు చేస్తావేంట్రా? ఈడా ఈ లైఫ్ లో పెద్ద మనిషి అలాడే. ఆయన వెళ్ళిపోతున్నారేంట్రా? మన ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాదా? ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మే, కానీ అందులో నువ్వు ఉంటావు లేదని డౌట్. మిగతా ఏ ఛానల్ పర్లేదు నీకు? ఏ ఛానల్ అయినా పర్వాలేదురా బాబు, నా ఫేస్ ప్రజలకు కనబడితే చాలు. ఒక్క ఫేస్ అంటే టోటల్ బాడీ కనబడలే చేస్తాను. నీ గుడ్లన్నీ ఇప్పేసి, నీ కడ్డారు వేసేసి స్టేజ్ మీద నడిపించేస్తా, వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద కొట్టింగ్ చేస్తాను, ఎఫ్టీలో బుక్ చేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకోరా, నేను బట్ట మాత్రం ఎప్పుడే ఇప్పేస్తాను.